రాష్ట్రంలో పరిశుభ్రత పరిశుద్ధానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అందుకు ఉదాహరణగా ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని పరిశుద్ధ డ్రైనేజ్ వ్యవస్థను చెప్పుకోవచ్చు. పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి పట్టణమంతా దుర్గంధభరితమైన సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ కాలువల నుండి మురుగునీరు రోడ్లపై నిల్వ కావడంతో పట్టణంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయంటూ స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో అనేక సార్లు పంచాయతీ అధికారులకు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒకటో వార్డుకి చెందిన స్థానికురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ధ్వంసమైన డ్రైనేజ్ వ్యవస్థ వల్ల వస్తున్న దుర్వాసనతో వీధుల్లో తిరగలేకపోతున్నామని పంచాయతీ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ ప్రకటన ఆచరణలో చూపాలని స్థానికులు కోరుతున్నారు. మాది ఎస్పీస్ పాలెం ఒకటో వార్డు. ఈ పక్క వారం నుంచి మేము ఎన్నిసార్లు రిపోర్ట్లు ఇచ్చినా ఎన్నిసార్లు సైన్ చేసి ఇచ్చినా కానీ కనీసం వాళ్ళు అంతగానో సంబంధం లేదు, పట్టించుకుంటలేరు. కాలువల గురించి అస్సలు పట్టించుకుంటలేరు. కాలువలు తీయడానికి కానీ పిల్లలు అసలు బయటకు రావాలంటే కానీ ఒకటే దోమలు. దోమలైనా కానీ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏమో అస్సలు పట్టించుకుంటలేరు. మేము అందుకని ఎలేకర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకే తెలియపరిచి వాళ్ళ ద్వారా మేము వాళ్ళకు తెలియపరిచినాము. మీరే పరిచయం చేయించాలని కోరుకుంటున్నాము.